ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయ గ్రీవే తియ్యో వధేత్తస్ నిస్సర సేవాణి ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏది అవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం దీనికంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది గోచార ఫలితములు మాత్రమే మీ జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా చూసుకోవాలి ఎవరు కూడా ఎవరికి వారు అంటే వారు ఏ లగ్నంలో జన్మించారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు ఏ దశ నడుస్తుంది ఎటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఉన్నాయి ఎందుకంటే గోచార ఫలితాల కంటే కూడా ఎక్కువగా మన జన్మజాతక ఫలితాలే వస్తాయి మరి ఇవెందుకు చెప్పుకుంటున్నాము ఇవి ఈ గోచార గ్రహాలు మన గ్రహాలతో సంబంధాలు పెట్టుకొని సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఒక్కోసారి సపోర్ట్ తక్కువగా ఉన్నప్పుడేమో మనకు పనులు జరగవు ఇది కనుక బలంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మన జన్మజాతక గ్రహాలకు సంబంధంగా అప్పుడు ఏమవుతుంటుందంటే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్లోకి వెళ్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక్కోసారి బాగున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగోలేనప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే ఆ గ్రహ సంబంధించిన స్తోత్రము పారాయణము లేనట్లయితే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అమ్మవారి యొక్క పాదాలను మనకు ఆశ్రయించినట్లయితే అమ్మవారు కనుసైగల్లోనే ఈ గ్రహాలన్నీ తిరుగుతుంటాయి కాబట్టి మనకి మనం అనుకున్న పని అనుకున్నట్టుగా జరగడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గ్రహాలను కూడా మనం ఆశ్రయించాలి ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం మేషం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా చెప్తాను పొరపాటును కూడా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు పాయింట్ నెంబర్ వన్ రెండవది పార్ట్నర్స్ నుంచి తీసుకునేటువంటి ధన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అది జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు మరొకటి ఏంటంటే ఇక్కడ అప్పులు ఇవ్వడము తీసుకోవడము ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు జాగ్రత్తలు మరి మిగతా మూడేమిటి మంచి ఏం జరగనుంది అని చెప్పి చూసినట్లయితే మీకు ఈ గ్రహాలు ఎప్పుడైతే ఇక్కడ వక్రించున్నాయో ఈ గ్రహాల యొక్క స్థితి ఏం చెప్తుంది అంటే ఉద్యోగ సంబంధించిన రీత్యా మీరు వేరే వేరే ప్రదేశాలకి వేరే దేశాలకి వేరే ప్రాంతాలకి మీరు కనుక వెతుక్కుంటూ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి చెప్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు ఇక్కడ ఉండి ఈ చతుర్థభావాన్ని ఎప్పుడైతే వీక్షిస్తున్నాయో ఇది కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి సపోర్ట్ ఇస్తుంది అంటే ఏంటి వక్రించిన గ్రహాల యొక్క దృష్టి అంటే ఏదైనా భూమి అమ్ముదాము రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏంటంటే కొనుగోలు అమ్మకం రెండు కావాలి కదా కాబట్టి అమ్మక సంబంధించినటువంటి విషయాల్లో త్వరగా ఫలితాలు ఇస్తున్నాయి ఈ గ్రహాలు ఇక్కడ ఉండేవి మరొకటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం ఫైనాన్షియల్గా మీకు గవర్నమెంట్ రిలేటెడ్ లేదా ఒక వివాదం జరిగే వివాదం ద్వారా వచ్చేటువంటి ధనం ఇటువంటి వాడికి సపోర్ట్ చేస్తుంది కానీ మనీ మ్యాటర్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో మేషరాశి వారు అనేటువంటిది స్పష్టంగా ఈ యొక్క గ్రహస్థితి తెలుపుతుంది విద్యార్థులు కొంతవరకు బాగానే ఉంది రాజకీయ నాయకులు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులు కూడా కొంతవరకు కొంత ఘర్షణ వాతావరణంలో వెళ్ళేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మెడికల్ విద్యార్థులకు కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి కుజా బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి విష్ణు సహస్రనామాలు అదేవిధంగా నరసింహస్వామి యొక్క స్తోత్రాలు చేసుకోండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి